हाय अंडी नमस्ते वेलकम टू ऋषि स्पेशल इवाल मन तोटकूर करी नी कम्मगा एला प्रिपेर चेसुकोवालो चूद्दामु इला चेसुकुन्नारंटे मल्ली मल्ली मीरु चेसुकोनि तिनालेंत टेस्टीगा उंटुंदि इप्पुडु एला प्रिपेर चेसुकोवालो वीडियोलोकि वेल्लि चूद्दामु मुंदुगा नेनु ई सैज तोटकूर कट्टल्नि रेंडु तीसुकुंटुन्नानु इला फ्रेश्गा उंडे कट्टल्नि तीसुकुन्नारंटे करी टेस्ट अनेदि चाला बागुंटुंदि इप्पुडु वीटिनि बागा क्लीन चेसुकोनि काड़ल तो सह कट ऐडी लेदा इला तुंचन ऐडकु इला काड़ ऐड वाल क्री टेस्ट अने चाला बहुत इप्ड दी अंद उ गिने की याडुना इंदोने पद दाका कार पचिमिर्ची ने याडेक मूड सैज टमाटाल तस्कना इला क्यूबा कटको याडी आरे वाई చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండు యాడ్ చేసుకుంటున్నాను ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ పసుపు రుచికి సరిపడినంత salt యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో ఈ గ్లాస్ తో నేను 1/4 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి 5 నిమిషాలకి మనకి ఇలా ఉడుకుతుంది ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకొని దీన్ని ఒక 10 నుంచి 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి మూత పెట్టి 20 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము కర్రీ అనేది బాగా దగ్గర పడిపోయి వాటర్ మొత్తం ఇగిరిపోయింది ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకొని కాస్త చల్లారిన తర్వాత దీన్ని పప్పు గుత్తితో బాగా మ్యాష్ చేసుకోవాలి ఇలా మొత్తం బాగా మ్యాష్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు 1/2 టీ స్పూన్ జీలకర్ర 1/2 టీ స్పూన్ పచ్చసనగ పప్పు 1/2 టీ స్పూన్ మినపప్పు తుంచుకున్న ఎండుమిర్చిని 2 వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కాస్త దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను 5-6 వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకుంటున్నాను 2 రెమ్మల కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మెది పెట్టుకున్న తోటకూరని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు మంటని లో ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని దీన్ని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకున్నారంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము కర్రీ అనేది చక్కగా దగ్గర పడిపోయి బాగా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే చాలా కమ్మగా ఉంటుంది ఈ తోటకూర కర్రీ ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకున్నారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది।